పొట్లకాయ స్టఫ్డ్ కర్రీ చేశాను కదండి, సో దానికి సంబంధించిన టిప్పే చెప్తాను. పొట్లకాయలు మామూలుగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి, మిక్సీలో వేసి దాన్ని హెయిర్ కి ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, డాండ్రఫ్ పోతుంది. అవునండి, ఇంకా అందులో ఏమేమి వేయద్దు? ఏం అవసరం లేదు. ఓకే, డాండ్రఫ్ పోతుంది, సూపర్ అండి, చాలా మంచి టిప్ చెప్పారు. ఎందుకంటే పొట్లకాయ లీవ్స్ లో బాయిల్ చేసేటప్పుడు ధనియాలు వేసి బాయిల్ చేసినాం అనుకోండి, దాన్ని మనం ఆవిరి పట్టుకుంటే మనకి జాండీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయండి. అవునండి, అవునండి. ఓకే, చాలా మందికి ఏంటంటే జాండీస్ చాలా సివియర్ గా వస్తుంది, తెలీదు, అవి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా గానీ కంట్రోల్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మీకు జాండీస్ ఉంది అని తెలిస్తే, ఈ పొట్లకాయ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ ని మొత్తం ఆకులన్నీ కోసుకొని వచ్చి చక్కగా వాటర్ లో వేసుకుని అందులోనే ధనియాలు వేసుకుని ఆ వాటర్ ని బాయిల్ చేసుకుని ఆ ఆవిరి కనుక మనం ఫేస్ కి పట్టించుకున్నట్టయితే ఏదైతే జాండీస్ ఉన్నాయో అవి తగ్గిపోతాయంట. సో చాలా మంచి టిప్ చెప్పారండి. సో డెఫినెట్ గా అలా ఉన్న వాళ్ళు, జాండీస్ ఉన్న వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, పొట్లకాయని మిక్సీ చేసేసుకుని చక్కగా మనం దాని హెయిర్ కి పట్టించేసుకుని అది ఆరిపోయిన తర్వాత తలస్నానం చేసేస్తే గనక డాండ్రఫ్, అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ కి ఏజ్ లిమిట్ లేకుండా డాండ్రఫ్, ఆ డాండ్రఫ్ వల్ల ఏంటంటే చాలా మైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, హెయిర్ లాస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ డాండ్రఫ్ కనుక మన ఫేస్ మీద పడితే పింపుల్స్ వచ్చేస్తాయి, పింపుల్స్ వచ్చి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ డాండ్రఫ్ వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే పొట్టు పొట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అది ఇబ్బంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఒక 10 నిమిషాలు టైం కేటాయించి గనక అది మిక్సీ చేసుకుని పెట్టేసుకుని తలస్నానం చేసేస్తే చక్కగా డాండ్రఫ్ పోతుంది, డాండ్రఫ్ వల్ల వచ్చే సమస్యలు అన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు. సో మంచి టిప్స్ కాబట్టి మీరు కూడా ఫాలో చేయండి, హెల్దీగా ఉండండి. ఎగ్స్ వేసాం కదా, ఇది కొంచెం మెల్ట్ చేయాలి. సో మొత్తం ఎగ్స్ అంతా పాలలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఓకే,